మీ అందరికి నా ప్రేమ వందనాలమ్మా ఈ సాయంకాల వేళ తిరిగి మనము జూమ్ యాప్ ద్వారా కలుసుకోవడానికి ప్రభు అనుకూల పరిచినందుకు ప్రభుకి స్తోత్రములు సమర్పిస్తున్నా గత వారంలో నాకు ఈ ఎముకల బలహీనతను బట్టి స్పాండిలోసిస్ సివియర్ గా ఉండడం బట్టి నేను రెస్ట్ లో ఉండవలసి వచ్చింది కాబట్టి ప్రేమక సమయంలో సహాయపడినందుకు ఎక్కువ సమయం లేకుండానే నేను చెప్పిన తాను సిద్ధమనస్తో ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు తిరిగి సాయంకాలము మనము కలుసుకోవడానికి ప్రభు అనుకూల పరిచాడు అందును బట్టి ప్రభుకి స్తోత్రములు ఇంతవరకు ప్రభు సన్నిధిలో పాటల ద్వారా మనము ఆదరణ ప్రోత్సాహం పొందాం మాత్రమే కాదు వాక్యం ద్వారా కూడా మనం క్షేమం పొందినట్లుగా ప్రార్థనా పూర్వకంగా వాక్యాన్ని విని మేలు పొందుదామమ్మా సమూయేలు రెండవ గ్రంథం 20వ అధ్యాయము చదువుకుందాం సమూయేలు రెండవ గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనము నుండి చదువుతున్నాను సమూయేలు రెండవ గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనము నుండి 22వ వచనం వరకు చదువుకుందాం 15వ వచనం నుండి 22వ వచనం వరకు ఈ ప్రకారము వారు వచ్చి ఆబేల్ బేత్మయకాయందు బిక్రీని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారం ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరూ ప్రాణం ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి అప్పుడు యుక్తిగల యొక్క స్త్రీ ప్రాకారం ఎక్కి ఓహో ఆలకించుడి ఆలకించుడి నేను అతనితో మాట్లాడునట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేక వేయగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చెను అంతటా ఆమె యోవాబు నీవేనా అని అతన్ని అడుగగా అతడు నేనే అనెను అందుకు ఆమె నీ దాసురాలనగు నేను నీతో మాట్లాడుదునా అని అడుగగా అతడు మాట్లాడవచ్చుననెను అంతటా ఆమె పూర్వమున జనులు ఆబేలునందు సంగతి విచారింపవలనని చెప్పుట కద్దు ఆ లాగున చేసి కార్యములు ముగించుచూ వచ్చిరి నేను ఇశ్రాయేలునందు నిమ్మలస్తులలోను యథార్థవంతులలోను చేరికయైన దానను ఇశ్రాయేలీయుల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలనని నీవు ఉద్దేశించుచున్నావు యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయుదువని చెప్పగా యోవాబు నిర్మూలము చేయను లయపరచను ఆ లాగున చెయ్యనే చెయ్యను సంగతి అది కానే కాదు బిక్రీ కుమారుడకు శెబా అను ఎఫ్రాయిము మన్యపువాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహము చేసి ఉన్నాడు మీరు వారిని మాత్రము అప్పగించుడి తోడనే నేను ఈ పట్టణము విడిచిపోదునని చెప్పగా ఆమె యోవాబుతో చిత్తము వారి తల ప్రాకారము పై నుండి పడవేయబడునని చెప్పి పోయి తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియజేయగా వారు బిక్రీ కుమారుడకు శెబ యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాని పడవేసిరి కాగా అతడు బాకా ఊదించిన తర్వాత జనులందరూ ఆ పట్టణమును విడిచి ఎవరి గుడారములకు వారు పోయిరి యోవాబు యెరూషలేమునకు రాజునొద్దకు తిరిగి వచ్చెను చిన్న ప్రార్థన చేసి వాక్యము ధ్యానం చేద్దామమ్మా మహిమగల మా ప్రియ ప్రభువా పూజనీయుడవైన మా తండ్రి మహోన్నతుడా సర్వోన్నతుడా శ్రీమంతుడా అద్వితీయ సత్యదేవ ఈ సాయంకాల వేళ మీ పాద సన్నిధికి మమ్ములను ఈ రీతిగా సమకూర్చినందున మా తలలు వంచి మిమ్మల్ని స్తుతిస్తున్నాం మిమ్మలను కొనియాడుతున్నాం శత్రువులము దూరస్తులము పాపులమైన మమ్ములను మీ ప్రేమ చేత మమ్ములను వెదకారు కనుగొన్నారు మమ్మలను రక్షించారు ప్రభువా మీ పిల్లలనుగా మమ్మలను స్వీకరించారు మీ ఆత్మ చేత మమ్మలను ముద్రించారు మా ప్రియ తండ్రి ఈ వాక్యాన్ని ఇచ్చారు మీ పిల్లల సహవాసం ఇచ్చారు మా తండ్రి మా తలలు వంచి మిమ్మల్ని స్తుతిస్తున్నా పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మాకు అనుగ్రహించి నడిపిస్తున్నారు మీకు స్తోత్రములు నిత్యత్వము కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తున్నందున మీకు వందనాలు మీరు ఆక వెలుగులో దినదినము మమ్మలను ఆయత్తపరుస్తున్నందున మా తలలు వంచి మిమ్మల్ని స్తుతిస్తున్నా
మిమ్మల్ని కొనియాడుతున్నాం. మీ నామాన్ని మధురగానము చేసిన పిడలను బట్టి మీకు స్తోత్రములు. వారిని ఇంకనూ దీవించండి, మీ మహిమ కొరకై ఉపయోగించండి. ఈ వాక్యాన్ని చదువుకున్నాం, ధ్యానించబోతుండగా మాతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. మమ్మలను మీరు దర్శించండి ప్రభా. మీ వాక్యము గైకునుట మా జీవితాలకు ప్రభా ఎంత అవసరమో ఎరుగుటకు మీ కృపనివ్వండి. వాక్యము వినువాడును గైకునువాడును ధన్యుడు అని మీరు సెలవిచ్చిన మీ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మీరిచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, విధులు గలిగిన ఏ జనము కూడా లోకంలో లేరు. మా ప్రభా, మేము ప్రత్యేకమైన జనాంగంగా మమ్మలను మీ కొరకై ప్రత్యేకించుకున్నారు. ప్రత్యేకమైన విధులు మీరు మాకు అనుగ్రహించారు. దేవా, మా దేవుడు ప్రత్యేకమైన దేవుడు, విశేషమైన దేవుడు, అసమానుడైన దేవుడు. మీకు స్తోత్రములు అర్పిస్తున్నా. మీ ప్రియ కుమారుని ద్వారా మాతో మీరు మాట్లాడుటకు ఇష్టపడినందున మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ సాయంకాలం కనెక్ట్ అయిన సోదరీలందరినీ మీరు దర్శించండి, క్షేమము కలిగించండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందమని అల్పురాలను మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మీ ఆత్మ నడిపింపును సమృద్ధిగా అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రియ రక్షకుడును మీ అద్వితీయ కుమారుడునైన క్రీస్తు యేసు మహిమగల నామముననే స్తుతించి దీన మనస్సుతో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియ సోదరీలారా, ఈ సాయంకాలం మనము ప్రభు సన్నిధిలో ఉండగా మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె యుక్తిగల స్త్రీగా పేరు పొందింది కదమ్మా. దైవ గ్రంథములో వారి జీవితాన్ని బట్టి, వారి పనిని బట్టి పలువురు పలు రకాలుగా పేరెక్కిన వారుగా కనబడుతున్నారు. వారి పేరు మాత్రం చెప్పబడలేదు. వారు ఎంత పేర్కొనబడిన వారైనా, లేకపోతే ఎంత పేరు గడించిన వారైనా, పేరు మాత్రం చెప్పబడలేదు. వారి యొక్క జీవితాన్ని బట్టి వారు పిలువబడ్డారు. ఉదాహరణకు ఘనురాలు, ఆమె జీవితాన్ని బట్టి ఆమె ఘనురాలు. దీనురాలు, ధన్యురాలు, జ్ఞానవంతురాలు, యోగ్యురాలు, ఇలాంటి చక్కని మాటలు దైవ గ్రంథంలో కనబడుతున్నాయి. నెనరుగల స్త్రీ, అవును ప్రియ సోదరి, వారి జీవితాన్ని బట్టి వారు ఆ రీతిగా పిలువబడుతున్నారు, గుణవతి అయిన స్త్రీ. అంత మాత్రమే కాదు, లూకా సువార్తలో పాపాత్మురాలు కూడా కనబడుతుంది కదమ్మా, మూఢురాలు కనబడుతుంది, ఇంకా కోపచిత్తురాలు, కొండెగత్తె, ఇలాంటి మాటలు కూడా, గర్విష్ఠురాలు. అవును ప్రియ సోదరి, ఇలాంటి మాటలు జీవితాన్ని బట్టి పెట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితాన్ని బట్టి మనం ఏమని పిలువబడగలం? ఆమె యోగ్యురాలు అని మనల్ని గుర్చి చెప్పగలరా? లేక ఆమె గర్విష్ఠురాలు, ఆమె సోమరి, ఆమె అసూయపరురాలు, ఆమె కొండెగత్తె, ఆమె తిరుగులాడేది, ఆమె కలహకారి, ఆమె పలాని పలాని అని మనల్ని గురించి చెడ్డగా చెప్పుకుంటారా? లేకపోతే మనల్ని గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏమని చెప్పగలరు? ఇక్కడ ఈమె పేరు చెప్పబడలేదు, కానీ ఆమె యుక్తిగల స్త్రీ అని చెప్పబడింది. కొంతమంది తమ పనులను బట్టి కూడా పేర్కొనబడ్డారు. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో నీళ్లు చేదుకొనుటకు వచ్చిన కన్యకలు వారు చేసే పనిని బట్టి ఆ రీతిగా పిలువబడుతున్నారు. తెకోవలో మరొక స్త్రీ ఉంది, యుక్తిగల స్త్రీ. అవును, ఈ రెండు సందర్భాలలో కనబడుతున్న యుక్తిగల స్త్రీలను గురించి ఇంగ్లీష్ బైబిల్లో ఎ వైజ్ ఉమెన్ అని చెప్పి వ్రాయబడింది. యుక్తి వేరు, కుయుక్తి వేరు కదమ్మా. దేవుడు సృజించిన భూజంతువులన్నిటిలో సర్పము యుక్తి గలదై ఉన్నదని ఆదికాండములో మనము 3వ అధ్యాయంలో చూస్తున్నాం. కానీ కొరింథీ పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం 3లో పౌలు అంటున్నాడు, అక్కడ అదే యుక్తిని కుయుక్తి
అని అంటున్నాడు. సర్పము తన కుయుక్తి చేత అని మాట్లాడుతున్నాడు. అవును, కుయుక్తి యుక్తి వేరు కుయుక్తి వేరు కదమ్మా. ఇక్కడ రెండు సందర్భాలలో ఒకే అర్థము ఒకే భావముతో చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం. యుక్తి వేరు కుయుక్తి వేరు. సాధారణంగా కుయుక్తి చాలా అపాయకరమైంది కదమ్మా. భక్తికి కుయుక్తికి పొత్తు ఏమాత్రం కుదరదు. యథార్థతకు కుయుక్తికి సంబంధం ఏమాత్రము లేదు. ఆత్మీయత ఉన్న చోట కుయుక్తి ఉండదు, నమ్మకత్వం ఉన్న చోట కుయుక్తి ఉండదు. అవును, ఆ రెండిటికి కూడా పొత్తు కుదరనే కుదరదు. యుక్తి లేక కుయుక్తి క్షేమకరమైనది కాదు. అది స్వార్థముతో కూడినది. అది ఎదుటి వారికి కీడు చేసేది. అది అపాయకరమైనది. అవును, కుయుక్తి అనేది చాలా భయంకరమైనది కదమ్మా. ఇది సాతాను లక్షణం. యుక్తిగా మాట్లాడడంలో లేక కుయుక్తిగా మాట్లాడడంలో ప్రవర్తించడంలో ఎంతో వేషధారణ ఉంటుంది, నటన ఉంటుంది, మోసం ఉంటుంది, కపటం ఉంటుంది. కానీ మనం ధ్యానిస్తున్న ఈ స్త్రీలో కనబడుచున్నటువంటి యుక్తి అటువంటిది కాదు. ఇంగ్లీష్ బైబిల్లో జ్ఞానం, ఎ వైజ్ ఉమెన్ అని చెప్పబడింది, జ్ఞానవంతురాలు అని చెప్పబడింది. అవును ప్రియ సోదరి, ఆమె జ్ఞానము కలిగిన స్త్రీ, యుక్తి కలిగిన స్త్రీగా ఎలాగూ తన జీవితంలో సార్థకమైందో కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆమె జీవితంలో ఏడు విషయాలు మనం క్లుప్తంగా ధ్యానం చేద్దామమ్మా. మొట్టమొదటిదిగా ఆమె జ్ఞానం, ఆమె యుక్తిని గుర్చి మనం చూద్దాం. ఆమె జ్ఞానం కలిగి ప్రవర్తిస్తుంది, జ్ఞానము కలిగి మాట్లాడుతుంది, జ్ఞానం కలిగి వ్యవహరిస్తుంది, జ్ఞానం కలిగి పనిచేస్తుంది, తన ప్రజల మధ్య తన పట్టణములో జ్ఞానము కలిగి ప్రవర్తిస్తుంది, సైన్యాధిపతి అయిన యోవాబుతో జ్ఞానము కలిగి మాట్లాడుచున్నది, తన శత్రువైన శబ విషయములో జ్ఞానము కలిగి వ్యవహరిస్తుంది. ఆమె జ్ఞానము యుక్తి కలిగే ఎప్పుడు ప్రాకారం ఎక్కాలో ఎప్పుడు ప్రాకారం దిగాలో ఎరిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎవరితో ఎలాగూ ఎప్పుడు మాట్లాడాలో యుక్తి గలది, ఎలా వ్యవహరించాలో యుక్తి గలదిగా కనబడుతుంది. తన యుక్తిని బట్టే తన ప్రాణాన్ని, తన జ్ఞానాన్ని బట్టే తన పట్టణ ప్రజల ప్రాణాన్ని ఆమె కాపాడుకుంది. తన జ్ఞానాన్ని బట్టే ఆమె సమయస్ఫూర్తిగా ప్రవర్తిస్తుంది. ఆమె యుక్తిగల స్త్రీగా పిలువబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె యుక్తిగల స్త్రీగా ఎంత చక్కని సాక్ష్యము సంపాదించిందో, ఆమె యుక్తిని బట్టే దైవ గ్రంథపు పుటలలో పేరెక్కినదిగా కనిపిస్తుంది. అవును ప్రియ సోదరి, ఇటువంటి యుక్తి మనకు కూడా అవసరం కదమ్మా. కుయుక్తి విశ్వాసులలో ఉండకూడదు, కానీ అదే సమయంలో యుక్తి మనకెంతైనా అవసరం కదమ్మా. జ్ఞానము మనకెంతైనా అవసరము. ఇటువంటి జ్ఞానము కలిగిన స్త్రీలంగా మనం ఉండడం మన కుటుంబానికి, మన వ్యక్తిగత జీవితానికి, సంఘానికి, సమాజానికి ఎంతైనా అవసరమే. ఆనాడు ఇస్రాయేలు స్త్రీలు జ్ఞానము వివేకము కలిగిన స్త్రీలుగా కనబడుతున్నారు. మోషే కాలంలో ఇస్రాయేలీలు అరణ్య యాత్రలో ఉండగా వారి మధ్య, ఇస్రాయేలీల మధ్య సైనికులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, సామాన్య ప్రజలున్నారు. వారందరి మధ్య జ్ఞాన హృదయము కలిగిన స్త్రీలు, వివేక హృదయం కలిగిన స్త్రీలు ప్రత్యేకంగా పేర్కొనబడ్డారు. ప్రత్యక్ష గుడార నిర్మాణంలో వారు చాలా విశేషమైన పాత్ర వహించినట్లుగా మనం చూస్తున్నాం. నిర్గమాకాండము 35వ అధ్యాయము 25-26 వచనాలలో మనం చూస్తున్నాం. చూడండి, నిర్గమాకాండము 35:25-26 వచనాలు. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలును, సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెన్రుకలను వడికిరి అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ వివేక హృదయము గల స్త్రీలు కనబడుతున్నారు, జ్ఞాన హృదయము కలిగిన స్త్రీలు కనబడుతున్నారు. వారి హృదయము వారిని ప్రేరేపించగా వారు వడికే తెస్తున్నారు. అది ఎంత విశేషమైనది కదా. అవును,
వారికి నూలు ఉన్నా కూడా ధూమ్ర రక్తవర్ణములు నీలి రంగుగల నూలు తెల్లని నూలు నాలుగు రంగులగల నూలు వారి దగ్గర ఉన్నా కూడా జ్ఞాన వివేకాలు లేకపోతే వారు వడకలేరు. అవును ప్రియ సోదరి, జ్ఞాన వివేకాలు ఎంతైనా అవసరమే. ఈ నూలును ప్రభువుకి సమర్పించాలి అనే ఆలోచన, ఆ సమర్పణ హృదయం వారికి ఉన్న జ్ఞాన వివేకము లేకపోతే వారు వడకలేరు కదా. అవును, వారు జ్ఞానము కలిగిన వారు, మందిర సంబంధమైన పనులలో జ్ఞానము కలిగిన వారుగా కనబడుతున్నారు. నాలుగు రంగుల నూలు ఎక్కడ ఏ రంగు పెట్టాలో ఎరిగిన జ్ఞానము కలిగిన వారు, ఎక్కడ ఏ రంగు ఎంత ఎక్కువ పెట్టాలి ఎంత తక్కువ పెట్టాలి ఎరిగిన వారుగా, వివేకము కలిగిన హృదయము గల వారుగా కనబడుతున్నారు. అవును, మందిర సేవలో వారు వివేకము గల వారుగా కనబడుతున్నారు. అంతేకాదు, వీరు వడికి తీసుకుని వచ్చారు అంటే ఇంత పని చేసి వారు చేసిన ఆ పనిని, ఆ వడికిన ఆ నూలును, ఆ తెరలను వారు తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మందిర నిర్మాణములో ఈ తెరలు, ఈ గుడారపు పైకప్పు చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహించినట్టుగా మనం చూస్తున్నాం కదమ్మా. బెసలేయులు, అహోలియాబులు మందిర నిర్మాణములో విచిత్రమైన పని చేయడానికి, సానబెట్టడానికి, పొదగడానికి, ఇంకా రకరకముల పని చేయడానికి వారు జ్ఞాన హృదయము వివేక హృదయము గల వారుగా చెప్పబడ్డారు. కానీ వీరిని గురించి మనం చూస్తున్నాం, వీరు స్త్రీలుగా జ్ఞాన హృదయము గలవారు, వివేక హృదయం గలవారు, ఇంటిలో వడికి వారు తీసుకుని వస్తున్నారు. అవును ప్రియ సోదరి, ఇండ్లు కదమ్మా ప్రాముఖ్యమైనది. ఇంటిలో పని చేసి తీసుకుని వస్తున్నారు. ఇంటిలో పని చేయకుండా మందిరములో పని చేసే పని ప్రభు కోరడం లేదు. ఇంటిలో సిద్ధపాటు లేకుండా, ఇంటిలో నేర్పరితనం లేకుండా, ఇంట్లో సరిగా లేకుండా మందిరములో పని చేయడం అది సరికాదు కదమ్మా. ఇక్కడ వీరు ఇంట వడుకుతున్నారు, ఇంట పని చేస్తున్నారు, ఇంట వారు నేర్పరితనము గల వారుగా ఉన్నారు, ఇంట వడికి వారు తీసుకుని వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అవును, వారు జ్ఞాన హృదయము గల వారుగా, వివేక హృదయము గల వారుగా కనబడుతున్నారు. ప్రియ సోదరి, సంఘ సంబంధమైన సేవలో వివేకము ఎంతైనా అవసరము, జ్ఞానము ఎంతైనా అవసరము. ఇందాక మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో యుక్తిగల స్త్రీ సమాజములో యుక్తిగలదిగా కనబడుతుంది. సమాజములో తన యుక్తిని బట్టి తన ప్రాణాన్ని కాపాడుకుంది, సమాజములో ప్రజల ప్రాణాన్ని కాపాడగలిగినది. తనకున్నటువంటి జ్ఞానము తన మట్టుకే కాదు, సమాజము వారందరికీ, తన పట్టణస్థుల అందరికీ కూడా క్షేమకరంగా ఉంది. తన జ్ఞానము తన పట్టణానికి అంతటికీ కూడా దీవెనకరంగా ఉంది. ప్రియ సోదరి, మనము జ్ఞానము కలిగి ఉండడం అది మనకు మాత్రమే కాదు, మన కుటుంబానికి క్షేమం, మన సంఘానికి క్షేమం, మనమున్న సమాజానికి క్షేమం, మనము పని చోట, మనం పనిచేయు చోట క్షేమకరంగా దీవెనకరంగా మనం ఉండగలం. జ్ఞానము వివేకము ఎక్కడ నుండి మనం సంపాదించగలం? అవునమ్మా, జ్ఞానమై ఉన్న ప్రభువుని కలిగి ఉండటయే జ్ఞానం. పుస్తక జ్ఞానం కాదు, లోక జ్ఞానం కాదు. అవును, మనము చదువుల ద్వారా వచ్చే జ్ఞానం కాదు, ఈ జ్ఞానము ప్రభువుని కలిగి ఉండుట ద్వారా, జ్ఞానమై ఉన్న ప్రభువుని కలిగి ఉండుట ద్వారా కలిగే జ్ఞానం, ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా కలిగే జ్ఞానం. ఈ జ్ఞానం పైనుండవచ్చు జ్ఞానం, ప్రభు ఇచ్చే జ్ఞానం. అవును, ఆ జ్ఞానాన్ని గుచ్చి ఈ మధ్య ప్రేమక్క కూడా పైనుండి వచ్చు జ్ఞానాన్ని గుచ్చి ఒక్కొక్క అంశాన్ని వివరించిన సంగతి మనం ఎరుగుదాం కదమ్మా. అవును, ఈ జ్ఞానం మనము కలిగి ఉండాలి కదా. సంఘ సంబంధమైన సేవలో ఈ జ్ఞానం మనము కలిగి ఉండాలి. ఎక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎరిగి ఉండాలి. అవును ప్రియ సోదరి, ఎంత మట్టుకు మాట్లాడాలి, ఎరిగి ఉండాలి. ఎవరితో ఎంత మట్టుకు వ్యవహరించాలి, ఎరిగి ఉండాలి. అనేక సార్లు జ్ఞానహీనులంగా, అనాలోచనగా, అవివేకంగా ప్రవర్తిస్తూ ఎన్నిసార్లు సంఘానికి తొందరలు తెస్తున్నాం. సమాజములో జ్ఞానం ఉండాలి, సంఘ జీవితములో జ్ఞానం ఉండాలి. జ్ఞానము లేకపోతే, అవివేకంగా మనం ప్రవర్తిస్తే మన ద్వారా సంఘానికి నష్టం కలుగుతుంది, మన ద్వారా కీడు కలుగుతుంది. ప్రియ సోదరి, సంఘంలో మనం ఎప్పుడు ఏ పని చేయాలి, ఎక్కడ మనము మరుగుగా ఉండాలి, ఎక్కడ మౌనంగా ఉండాలి, ఎరిగి ఉండాలి, మన సేవ విషయమై
జాగృతగా ఉండాలి జ్ఞాన వివేకాలు కలిగి ఉండాలి కదా అంత మాత్రమే కాదు జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును మూడు రాలు తన చేతులతో దానిని ఊడబెరుకును అని సామెతల గ్రంథం 14:1 లో మనం చూస్తున్నాం కాబట్టి గృహ నిర్మాణంలో కూడా గృహాన్ని కట్టడంలో కూడా మన ఇంటిని కట్టుకోవడంలో కూడా జ్ఞానము ఎంతైనా అవసరం కదమ్మా జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకోవాలి వివేచనతో ఇల్లు కట్టుకోవాలి అవును ప్రియ సోదరి మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి జ్ఞానము కలిగి మన కుటుంబాన్ని కట్టుకుంటున్నామా అనేకసార్లు జ్ఞానహీనులంగా ప్రవర్తిస్తున్నాం అజ్ఞానంగా అవివేకంగా అనాలోచనగా ఉండడం ద్వారా ఆ అనాలోచనగా మాట్లాడడం ద్వారా ముప్పు తెచ్చుకుంటున్నా ఇంటిలో నెమ్మది లేకుండా అయిపోతుంది ఎన్నోసార్లు అవివేకంగా అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటాం తద్వారా ఇంటిలో అసమాధానానికి కారకులం అవుతాం కదమ్మా ఇంటిలో మరి ఆ తొందరలకి మనము కారకులం అవుతాం ప్రియ సోదరి మనము ఇంటిలో జ్ఞానము కలిగి నడుచుకోవడం ఎంత అవసరం కదా ఆర్థిక విషయాలలో భోజన విషయాలలో బట్టల విషయాలలో పనుల విషయాలలో భర్త విషయాలలో పిల్లల సంగతులలో పిల్లలు ఎదుగుతుండగా వారిని పిల్లలను పిల్లలకు సలహాలు ఇవ్వడంలో పిల్లల జీవితాలు వారి ప్రవర్తనలు మలచడంలో మనకు జ్ఞాన వివేకాలు ఎంతైనా అవసరం కదమ్మా ఆస్తి కాదు అంతస్తు కాదు హోదా కాదు డబ్బు కాదు వాటి వీటి ద్వారా కాదు కానీ జ్ఞాన హృదయం వివేక హృదయం కలిగి ఉండడం మన వ్యక్తిగత జీవితానికి కుటుంబ జీవితానికి సంఘ జీవితానికి సమాజ జీవితానికి ఎంతైనా అవసరం కొన్నిసార్లు మూర్ఖులైన భర్తలు ఉంటారు నావాలు వంటి భర్తలు ఉంటారు అటువంటి పరిస్థితులలో అబీగయ్యలు వలె సుబుద్ధి కలిగి బుద్ధిగల వారుగా జ్ఞానవంతులుగా ఎలాగో వ్యవహరించాలో ఎరిగి ఉండాలి కదమ్మా అవును ప్రియ సోదరి మన కుటుంబాలలో జ్ఞానం కుటుంబ నిర్మాణములో ఇంటి నిర్మాణములో ఇంటిని కట్టుకోవడంలో జ్ఞానం కావాలి సంఘ సంబంధమైన సేవలో పరిచర్యలో జ్ఞానం కావాలి అంత మాత్రమే కాదు మన వ్యక్తిగత జీవితం సమాజములో మనము జ్ఞానము కలిగి నడుచుకోవాల్సిన వారంగా ఉన్నాం సరే మనము తర్వాత అంశానికి వద్దామమ్మ ఈమె యుక్తిగల స్త్రీ అని చెప్పి మనము చూస్తున్నాం తర్వాత ఆమె పట్టణాన్ని గురించి మనం చూస్తున్నాం చూడండి సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయము 20వ అధ్యాయము 18వ వచనం చూడండి అంతటా ఆమె పూర్వకాలమున జనులు ఆబేలునందు సంగతి విచారింపవల్లని చెప్పుట కద్దు ఆ లాగున చేసి కార్యములు ముగించుచూ వచ్చిరి అని ఇక్కడ మనం చూస్తున్నాం అవును ఆ పట్టణం ఆమె యుక్తిగలది అని మనం చూస్తున్నాం రెండవదిగా ఆమె ఉన్న పట్టణం ఆ పట్టణం పేరు చెప్పబడింది కదమ్మా ఆబేల్ బేత్మయక అని మనం చూస్తున్నాం 15వ వచనము ఆబేల్ బేత్మయక అని చెప్పబడింది ఆబేల్ మాయేము అని ఇదే పేరు మరొక రకంగా కూడా ఆ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనంలో ఆబేల్ మాయేము అని కూడా పిలువబడింది ఆబేల్ బేత్మయక అయినా ఆబేల్ మాయీమన్న రెండు ఒకటే ఆబేల్ బేత్మయక మయక అనే పేరు కనిపిస్తుంది అక్కడ మయక ఇంటి పొలము అని చెప్పి అర్థం ఆబేల్ మాయేము అంటే నీళ్ల యుద్ధ ఉండు పొలము అని చెప్పి రెండు అర్థాలు ఈ పేరులకు చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం నీటి యుద్ధ ఉన్న పొలము అవును ఇది సంఘానికి చక్కని పోలికగా కనిపిస్తుంది కదమ్మా ఆమె యుక్తిగల స్త్రీ సమాజములో యుక్తిగల స్త్రీ ఆమె పట్టణం గురించి మనం చూస్తున్నాం ఆమె పట్టణం యొక్క పేరుకు అర్థాన్ని మనం చూస్తున్నాం అవును అది నీళ్ల యుద్ధ నుండు పొలము అని చెప్పి మనం చూస్తున్నాం నీళ్ల యుద్ధ ఉండే పొలము అంటే ఏంటమ్మా సంఘము అని మనకి అక్కడ అర్థమవుతుంది కదమ్మా నీళ్ల యుద్ధ ఉండే పొలం అంటే అది నీటి సమృద్ధి గల పట్టణం నీటి తాకిడి ఉన్న పట్టణం నీటి పారుదల సమృద్ధిగా ఉన్న పట్టణం అంటే అది దున్నబడింది అది విత్తబడింది అది సాగు చేయబడింది అది ఫలించింది అందులో పంట ఉన్నది
అది సారము కలిగినది, అది పచ్చదనం కలిగినది. అవును, ఆ పొలము ఎంత విశేషమైనది. అవును ప్రియ సోదరి, అలాగైతే నీటి యొద్ద ఉన్న పొలము సంఘానికి చక్కని పోలిక కదమ్మా. పొలము సంఘముతో పోల్చబడినట్లు మనం వాక్యంలో చూస్తున్నాం కృత నిబంధనలో. అంతేకాదు మన ప్రభుని గురించి ఆయన మంచి వ్యవసాయకుడు అని చెప్పి వ్రాయబడింది కదా. అలాగైతే ఆ పొలము సంఘమే అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ పొలము నీటి యొద్ద ఉన్న పొలము, నీటి సమృద్ధి ఉన్న పొలము. నేను అనేక సార్లు ప్రభుని స్తుతిస్తుంటాను, ప్రభా నన్ను రక్షించి మంచి సంఘ సహవాసంలో నన్ను ఉంచావు ప్రభా, బ్రదరన్ అసెంబ్లీలో నన్ను ఉంచావు, వాక్య సమృద్ధి వాక్య పోషణ ఉన్న సహవాసంలో నన్ను చిన్నప్పటి నుండి ఉంచినందుకు నీకు స్తోత్రములు ప్రభా అని నేను ప్రభుని స్తుతిస్తుంటాను. అవును ప్రియ సోదరి, ప్రభు మనకు వాక్యాన్ని ఇచ్చాడు, వాక్య సమృద్ధినిచ్చాడు, వాక్య ఊటలను ప్రభు మనకి ఇచ్చాడు కదమ్మా. ఆ వాక్యము మనల్ని తడుపుతుంది, ఆ వాక్యము మన దాహాన్ని తీరుస్తుంది కదమ్మా. నీ వాక్యమే నాకు పానము స్నానము అన్నాడు ఒక కీర్తనకారుడు, శాంబెల్ గారి పాటలేండి అది. ఆ నీరే మాకు పానము స్నానము, అవును దేవాది దివ్య వాక్యము. ఆ వాక్యము మనకు పానము, మనకు స్నానము, మనకు దాహాన్ని తీర్చేది, మనల్ని శుద్ధిపరిచేది. అవును, అలాగైతే ఆ నీటి పొలమున్నటువంటి ఆ సంఘంలో మనము ఉండడం ఎంత చక్కని అనుభవం కదమ్మా. వాక్య సమృద్ధి ఉన్న సంఘం, అందులో సువార్త వాక్యం ఉన్నది, అందులో బోధ వాక్యం ఉన్నది, అందులో బుద్ధి వాక్యం ఉన్నది, అందులో హెచ్చరిక వాక్యం ఉన్నది, అందులో గద్దింపు వాక్యం ఉన్నది, అందులో ఖండింపు వాక్యం ఉన్నది, అందులో ఆదరణ వాక్యం ఉన్నది, అందులో ప్రోత్సహించే ధైర్యపరిచే మాటలు ఉన్నాయి, అందులో ప్రవచన వాక్యం ఉన్నది. అలాగైతే మనమున్న సంఘం ఎంత విశేషమైనది కదా. నీళ్ల యొద్ద ఉన్న సంఘము, నీటి యొద్ద ఉన్న పొలము. అంతేకాదు ఇంకా ఆ పట్టణాన్ని గుర్చి మనం ఇందాక మనం చదువుకున్నాం, సంగతులను విచారించే పట్టణం కదమ్మా. పూర్వకాలమున జనులు ఆబేలునందు సంగతులు విచారింపవలెననుట కద్దు అని చెప్పి మనం చూస్తున్నాం. సంగతులు విచారింపవలనని చెప్పుట కద్దు, 18వ వచనం. అవును ప్రియ సోదరి, సంఘములో సంగతులు విచారించేది ఇక్కడ కనబడుతుంది. సంఘములో సంగతులు విచారించే పట్టణం ఈ ఆబేల్ బేత్మేక, ఆబేల్ మాయేమో, సంగతులు విచారించే పట్టణం. అది ఏ సంగతి అయినా విచారించాలంటే దానికి సరైన చోటు ఆబేల్ మాయేమో. ఆబేల్ మాయేములో సంగతులను విచారిస్తాం, రాజ్యానికి సంబంధించిన సంగతుల, రాజుల సంగతుల, దేశానికి సంబంధించిన సంగతుల, పట్టణానికి సంబంధించిన సంగతుల, ప్రజలకు సంబంధించిన సంగతుల, యాజకులకు సంబంధించిన సంగతుల, దేవునికి సంబంధించిన సంగతుల, అవి రాజకీయ సంబంధమైన అయినా అవి మత సంబంధమైనవైనా సంగతులను విచారించాలంటే ఆబేల్ మాయమునందు సంగతులు విచారించుట కద్దు అని చెప్పి మనం చూస్తున్నాం. అవును ప్రియ సోదరి, సంఘములో సంగతులు విచారిస్తాం కదమ్మా, విచారిస్తారు. సంఘము సంగతులను విచారించే స్థలము. అవును, సంఘము సంబంధమైన సంగతులను సంఘములోనే విచారించాలి, విచారించుటకు సంఘమే సరైన స్థలం. సంఘ విషయాలు బయట కాదు, సంఘ విషయాలు లోకంలో కాదు, సంఘ విషయాలు పోలీస్ స్టేషన్లో కాదు, సంఘ విషయాలు కోర్టులో కాదు, సంఘ విషయాలు రాజకీయ స్థలాలలో కాదు, సంఘ విషయాలు పంచాయతీ సభలలో కాదు, సంఘ విషయాలు ఇంటిలో కూడా కాదు కదమ్మా. సంఘ విషయాలు విచారింపవలసిన స్థలం సంఘమే. అవును ప్రియ సోదరి, ఇక్కడ ఆ పట్టణాన్ని గురించి మనం చూస్తున్నాం, సంగతులను విచారించే పట్టణం అని చెప్పి మనం చూస్తున్నాం. అవును, సంఘములో సంగతులను విచారించే అనుభవము ఉన్నది కదా. సంగతులు ఇంటిలో విచారించడం కాదు, కుటుంబములో భార్య పిల్లలతో విచారించడం కాదు, పిల్లలు యవనానికి ఎదుగుతుంటే వారి ముందు సంఘ విషయాలు చర్చించడం కాదు, భార్యాభర్తలు వారిద్దరు పిల్లల ముందు, చిన్న పిల్లల ముందు, యవనులైన మన పిల్లల ముందు
విచారించడం ఆలోచించడం కాదు అవును సంఘ విషయాలు సంఘములోనే విచారించాలి కదమ్మా అది ఏ సంగతి అయినా అది కూడిక సంగతియా స్వార్థ సంగతియా సంఘములో సమస్యనా సంఘములో మరి ఏ సంగతి అయినా సరే చందా సంగతియా బాప్తిస్మ సంగతియా ప్రార్థన సంగతియా స్వార్థ దండయాత్ర సంగతియా ప్రత్యేక కూడికల సంగతియా ఏ సంగతి అయినా విచారించాలంటే ఏదైనా క్రమశిక్షణను గుచ్చిన సంగతియా విచారించాలంటే స్థలము ఇల్లు కాదు భార్యాభర్తలు పిల్లల మధ్య కాదు కానీ విచారించవలసిన స్థలము సంఘమే అందుకే ప్రియ సోదరి సంఘ విషయాలు విచారించవలసిన స్థలము సంఘమై ఉండగా సోదరీలమైన మనము జోక్యం చేసుకోకుండా ఉండడం చాలా క్షేమకరం సంఘానికి క్షేమకరం మనకు క్షేమకరం అది మన స్థానం కాదు అది మన పరిధి కాదు ఆ మా స్థానిక సంఘంలో సంఘ పెద్దలను నియమించిన ప్రారంభ దినాలలో చాలా ఏళ్ల కృతం ఆ ప్రారంభ దినాలలో మరి సంఘ పెద్దలు గురు వచ్చేవారు ఇంటికి బ్రదర్ శాంబవ్ గారు క్యాంప్ లో ఉండేవారు ఆ జార్జ్ గారు ప్రభుదాస్ గారు యేసురత్నం గారు ఇంటికి వచ్చేవారు ప్రతిరోజు దాదాపు వస్తుండేవారు వచ్చి అమ్మ ఈ సంగతి ఎలాగూ ఈ సంగతి ఎలాగూ ఈ సంగతి ఏం చేద్దాం అని అడిగేవారు కొన్ని రోజులు ఏవైనా కొన్ని సలహాలు ఏవైనా చెప్పేదాన్ని కానీ ఆ తర్వాత నేను చెప్పాను బ్రదర్ సంఘ సంబంధమైన విషయాలు మీరే ఆలోచించండి మీరే ఒక నిర్ణయానికి రండి మీ నిర్ణయం ఏదో అది చెప్పండి బ్రదర్ నేను చెప్పడం కంటే మీరే ఆలోచించడం సంఘానికి క్షేమం అని చెప్పినప్పుడు అప్పటి నుండి ఆ తర్వాత మరలా నన్ను సలహాలు అడగడం మానివేశారు వారు ముగ్గురు ఆలోచిస్తారు సంగతులు నిర్ణయిస్తారు పనులు జరిగిస్తూ ఉంటారు అవును ప్రియ సోదరి అది నా స్థానం కాదని నేను గుర్తించాను అందుకే సంఘ పెద్దల కూడికలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు కదమ్మా సంఘ పెద్దలు పరిచారకులు బాధ్యత కలిగిన సహోదరులు వారు ప్రత్యేకంగా కూడుకుంటారు సంఘము విషయమై విచారిస్తారు ఆలోచనలు చేస్తారు సంఘము కొరకు ప్రార్థిస్తారు అవును సంఘ విషయాలు సంఘలో బాధ్యత కలగా వారితో విచారణలు జరిగించకుండా ఇంటిలో భార్యతో సంప్రదింపులు చేయడం భార్యతో విచారించడం భార్య యొక్క ఆలోచనలు తీసుకోవడం భార్య మరి అందులో చొరబడడం దీని ద్వారా సంఘానికి ఏమాత్రమో క్షేమకరం కాదు ఒకవేళ అంత అనుభవం లేని సహోదరులు ఉన్నట్లయితే సంఘములో అది క్రొత్త సంఘం అయితే దెబోరా లాంటి తల్లులను ఆత్మీయులను అనుభవం గల వారిని ఎవరినైనా వ్యక్తిగతంగా వారు సలహా తీసుకోవచ్చు కానీ సంఘములో సంగతులు విచారించవలసిన స్థలము సంఘమే కదమ్మా ఇంట్లో కాదు సోదరీయమైన మనము ఆ స్థానములో ప్రవేశించి సంఘానికి కీడు కలగకుండా జాగ్రత్త వహిద్దాం అవును ప్రియ సోదరి ఏ సంఘములో అయితే స్త్రీలు అలాంటి పాత్ర తీసుకుంటారో ఆ సంఘానికి క్షేమం ఉండదు ఆ సంఘములో ఎన్నో ఎంతో గలిబిలి కనిపిస్తుంటది ఆ సంఘములో అసమాధానం కనిపిస్తుంటది ఆ సంఘములో నెమ్మది లేని పరిస్థితి ఉంటుంది కాబట్టి మన స్థానములో మనము ఉండడం మనకెంతైనా దీవెనకరం భార్యల జోక్యం పిల్లల జోక్యం ద్వారా సంఘానికి కీడు కలుగుతుంది అంతేకాదు మూడవదిగా మనం గమనించినట్లయితే ఆ 18వ వచనంలోనే ఆబేలునందు సంగతి విచారింపవలనని చెప్పుట కద్దు ఆలాగున చేసి కార్యములు ముగించుచు వచ్చిరి ఆలాగు చేసి కార్యములు ముగించుచు వచ్చిరి సంగతి విచారించే స్థలము మాత్రమే కాదు కానీ కార్యములు తలపెట్టేవారు కార్యాలు ముగించే స్థలం ఆబేలునందు జనులు సంగతులను విచారించేవారు ఏ కార్యమైనా చేయాలంటే మొదట ఆ సంగతి ఆలోచించేవారు ఆ పట్టణములో ఆలోచనకర్తలు ఉన్నారు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం అని చెప్పి మనము సామెతల గ్రంథములో మనం చూస్తున్నాం ఆ పట్టణములో మంచి ఆలోచన చెప్పేవారు ఉన్నారు ఆ ఆలోచనలు కార్యరూపంలోనికి వస్తున్నాయి తాము చేసిన ఆలోచనను బట్టి కార్యాలు ప్రారంభించేవారు
కార్యాలు ప్రారంభించి అనేకులు ఆగిపోతూ ఉంటారు. అనేకులు కొన్నిసార్లు ప్రారంభించి కొంతవరకు కొనసాగించి మధ్యలో నిలిచిపోయే వారు ఉంటారు. కానీ ఈ ఆబేలునందు సంగతి విచారించేవారు, సంగతి కొనసాగించేవారు, కార్యాన్ని చేపట్టేవారు, కార్యాన్ని ముగించేవారు కూడా అని కూడా మనం చూస్తున్నాం. కార్యములో సఫలులయ్యేవారుగా కనబడుతున్నారు. ఆ రీతిగా ఎన్నో కార్యాలు జరిగించేవారు. మన ప్రభు కూడా అలాంటి వాడే కదమ్మా. మన ప్రభు కార్యాలు జరిగించేవాడు. సృష్టి కార్యం మొదటి దినాన ప్రారంభించిన ఆ సృష్టి కార్యాన్ని 6 దినాలలో సంపూర్తి చేశాడు. ఆయన సృష్టి కార్యం అంతటిని సంపూర్తి చేశాడు కదమ్మా. ఏది లోటు లేకుండా సంపూర్తి చేశాడు. అవును ప్రియ సోదరి, ఆయన కార్యాలు సంపూర్తి చేసేవాడు. నోవహు కాలములో జలప్రలయములో నోవహును కాపాడే కార్యక్రమం 40 దినాలు కాపాడాడు. అవును ఆ కార్యం ముగించాడు. ఆ కార్యములో నోవహును మధ్యలో ముంచివేసిన వాడు కాదు కదమ్మా. అంతేకాదు అబ్రహాముకు స్వాస్థ్యాన్ని, కుమారుని ఇస్తానన్న ఆ కార్యక్రమాన్ని ఆయన ముగించాడు. స్వాస్థ్యాన్ని ఇచ్చినవాడుగా, కుమారుని ఇచ్చినవాడుగా కనబడుతున్నాడు. ఇస్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపించే కార్యం, అరణ్యములో నడిపించే కార్యం, వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టే కార్యం ఆయన జరిగించాడు, ఆయన ముగించాడు. దావీదుకు రాజ్యాన్ని ఇస్తానని చెప్పిన ఆయన కార్యం ఆయన ముగించినవాడుగా కనబడుతున్నాడు. అవును ప్రియ సోదరి, ఆయన కార్యాలు ముగించేవాడుగా కనబడుతున్నాడు. కార్యాలు తలపెట్టాడా, మధ్యలో ఆపివేసేవాడు కాదు. రక్షణ కార్యం ఆయన ముగించాడు కదమ్మా. రక్షణ కార్యం ఆయన సమాప్తి చేశాడు. ఇక ఏమీ మిగల్చలేదు. ఆ రక్షణ కార్యమునందు మనము విశ్వాసం ఉంచడం మాత్రమే. దానికి నువ్వు ఇంకా ఏమీ యాడ్ చేయనక్కర్లేదు. నువ్వు ఏ పుణ్యకార్యం చేయక్కర్లేదు. ఆయన చేసిన ఆ రక్షణ కార్యమునందు నువ్వు విశ్వాసం ఉంచడం మాత్రమే. అది సమాప్తి చేయబడింది. ప్రియ సోదరి, ఆ రక్షణ కార్యం నువ్వు అంగీకరించావా? ఆయన సమాప్తి చేసిన ఆ రక్షణ కార్యమునందు నీవు విశ్వాసం ఉంచావా? లేక ఇంకా ఏదైనా కార్యాలు జరిగించాలి, నీ భక్తి, నీ సత్క్రియలు, నీవు ఏవో చేయాలని నువ్వు ప్రయత్నిస్తే వాటి ద్వారా రక్షణ లేదు. క్రియల ద్వారా రక్షణ లేదు, ప్రయత్నాల ద్వారా రక్షణ లేదు, విశ్వసించడం ద్వారానే రక్షణ. ఆయన రక్షణ కార్యం సంపూర్తి చేశాడు మాత్రమే కాదు, ప్రస్తుతం మనకి స్థలము సిద్ధపరిచే కార్యములో ఆయన ఉన్నాడు కదమ్మా. ఆ కార్యాన్ని ముగించి ఆయన రానయ్యున్నాడు. ఆ కార్యం కూడా ఒక దినాన ముగించనయ్యున్నాడు. అంతేకాదు ప్రస్తుతం సంఘ కార్యక్రమం ప్రారంభించాడు కదమ్మా. పెంతెకోస్తు దినాన సంఘ కార్యక్రమము ప్రారంభించాడు. యేసుక్రీస్తు దినము వరకు కూడా ఆ కార్యక్రమము కొనసాగుతుంది కదమ్మా. యేసుక్రీస్తు దినాన ఆ కార్యాన్ని, సంఘ కార్యక్రమాన్ని ఆయన ముగించబోతున్నాడు. ఆయన ఏ కార్యము చేసినా దానిని ముగించేవాడుగా కనబడుతున్నాడు. మన స్థానిక సంఘములో ఎన్ని కార్యాలు ఆయన జరిగించాడు, ఎన్ని కార్యాలు ఆయన ముగించాడు కదా. ఎన్ని యూత్ మీటింగ్స్ ముగించాడు, ఎన్ని స్వార్థ కూడికలు ముగించాడు. అవును ప్రియ సోదరు, ఎంత మందిలో రక్షణ కార్యం ముగించాడు. అవును, ఎన్ని సండే స్కూల్ రిట్రీట్స్ ముగించాడు, ఎన్ని పుస్తకాలు ధ్యానం చేసి దైవ గ్రంథములు, ఎన్ని గ్రంథాలు ధ్యానం చేయడం ప్రారంభించి ముగించడానికి ప్రభు కృప చూపించాడు. అవును, ఆయనే అల్ఫగా ఓమిగగా ఉండి కార్యాలు జరిగించడానికి ప్రభు కృప చూపించిన వాడుగా కనిపిస్తున్నాడు. ఎన్నిసార్లు సువార్త యాత్రలు, కార్యాలు ముగించాడు. సువార్త దండయాత్ర వీధులలో, సువార్త తర్వాత ఇండ్లలో సువార్త కూడిక ఎన్నిసార్లు జరిగించాడు కదమ్మా. ఎన్ని వివాహ కార్యాలు జరిగించాడు. అవును, ఆయన మందిర నిర్మాణం జరిగించాడు. అవును ప్రియ సోదరి, ఎన్ని కార్యాలు మన స్థానిక సంఘంలో జరిగించాడు, ఎన్ని బాప్తిస్మ కార్యక్రమాలు జరిగించాడు, ఎంత మందిని సంఘంలో చేర్చాడు కదా. అవును, ఆయన కార్యాలు జరిగించేవాడు. మన అనుదిన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో ఎన్ని కార్యాలు జరిగించాడమ్మా. మన పిల్లల జీవితంలో ఎన్ని కార్యాలు ప్రారంభించాడు, కొనసాగించాడు, ముగించాడు. అవును ప్రియ సోదరి, ఆయన కార్యాలు సంపూర్ణమైనవి. ఆయన పని చేశాడా, మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. ఆయన పనిని కొనసాగించేవాడు,
పనిని ముగించేవాడు. నీ భర్తలో కార్యము ప్రారంభించాడమ్మా, ప్రభు కొనసాగిస్తాడు, ముగిస్తాడు. పిల్లల జీవితాల్లో కార్యాలు ప్రారంభించాడా, కార్యాలు కొనసాగిస్తాడు, ముగిస్తాడు. అవునమ్మా, నీ కుటుంబ జీవితంలో కార్యాలు ప్రారంభించాడా, జరిగించేవాడు, ముగించేవాడుగా కనబడుతున్నాడు. ప్రియ సోదరి, ఆయన సమయం చాలా విశేషమైనది, ఆయన విధానం చాలా విశేషమైనది. ఆయన కొరకు మనం కనిపెట్టడం చక్కని అనుభవం కదమ్మా. అంతేకాదు, మూడు విషయాలు మనం చూసాం కదమ్మా. నీటి యొద్ద ఉన్న పొలము, కార్యాలు విచారించే పొలము, కార్యాలు ముగించే పట్టణం అని చెప్పి మనం చూసాం. నాలుగవదిగా మనము గమనించినట్లయితే చూడండి అమ్మా, సమూయేలు రెండవ గ్రంథం 20:19. నేను ఇశ్రాయేలునందు నిమ్మలస్తులలోను యథార్థవంతులలోను చేరిక అయిన దానను, ఇశ్రాయేలుల పట్టణములలో ప్రధానము ఒక పట్టణమును లయము చేయవలని నువ్వు ఉద్దేశించుతున్నావు. ఈ పట్టణము మరొకటి ఏంటంటే అమ్మా, ప్రధానమైన పట్టణం. ఇశ్రాయేలు పట్టణములలో ప్రధానమైన పట్టణం. అవును ప్రియ సోదరి, ఆ పట్టణము ప్రధానమైనది. ఎందుకంటే అక్కడ సంగతులు విచారిస్తారు. ఏదైనా సంగతి విచారించాలంటే ఆబేలు నందు, ఆబేల్ మాయీము లేక ఆబేల్ బేత్మయక, దానికే షార్ట్ ఫామ్ ఆబేలు అని చెప్పబడుతుంది. ఆబేలు నందు సంగతి విచారిస్తారు, సంగతి విచారించవాలని చెప్పుట కద్దు. అవును, ఆ పట్టణం అందుకే ప్రధానమైనది. అక్కడ కార్యాలు ముగించుతూ వచ్చారు, అందుకే అది ప్రధానమైనది. అది నీటి యొద్ద ఉన్న పొలము కాబట్టి అది ప్రధానమైనది. సంఘము ప్రధానమైనది కదమ్మా. అవును, ఆయనకు ప్రభుకి ప్రధానమైనది కాబట్టి సంఘము కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు కదమ్మా. సంఘము ఆయన నిత్య సంకల్పంలో ఉన్నది, ఆయన దయాపూర్వక సంకల్పంలో ఉన్నది. జగత్తు పునాది వేయబడక మునిపే ఈ సంఘాన్ని గుర్చి ఆయన తన నిత్య సంకల్పములో కలిగి ఉన్నాడంటే సంఘము ఎంత ప్రధానమైనది కదమ్మా. సంఘము కొరకు ఆ ప్రియ ప్రభువు ఆయన ఆ ప్రియ కుమారుడు తన ప్రాణాన్ని అప్పగించాడంటే, ప్రాణాన్ని పెట్టాడంటే, దానికోసం తన్ను తాను అప్పగించుకున్నాడంటే సంఘము ప్రధానమైన పట్టణమే కదమ్మా. సంఘానికి ఆయన పునాదిగా ఉన్నాడు, మూలరాయిగా ఉన్నాడు, తలరాయిగా ఉన్నాడు, పైరాయిగా ఉన్నాడు, బహు స్థిరమైన పునాది రాయిగా ఉన్నాడు, ఆయన కాపరిగా ఉన్నాడు. ఇందాక డాక్టర్ సరోజ ప్రార్థన చేస్తూ ఆయన సంఘానికి విశ్వాసికి ఎన్ని రకాలుగా ఆయన అందుబాటులో ఉన్నాడో, ఆయన ఎన్ని రకాలుగా ఉన్నాడో చెప్పారు. అవును, ఆయన కాపరిగా ఉన్నాడు, కేంద్రంగా ఉన్నాడు, శిరస్సుగా ఉన్నాడు. అవును, ఆయన అధ్యక్షుడుగా ఉన్నాడు, సంఘములో ఆయన ప్రముఖుడుగా ఉన్నాడు. అంటే ఆ పట్టణము ప్రధానమైన పట్టణమే. ఆయనే ఆ పట్టణానికి, ఆ సంఘానికి ఆయన ప్రభువుగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, సైన్యాధిపతిగా ఉన్నాడంటే అది ప్రధానమైన పట్టణమే. ఆయనను బట్టే అది ప్రధానమైనది కదమ్మా. ఆ రక్త విలువను బట్టే అది ప్రధానమైన పట్టణం. ఆ సంఘం కోసం ఆయన శిల్పిగా, నిర్మాణకుడుగా, ఆయన పునాదులు గల పట్టణాన్ని నిర్మిస్తున్నాడు. 2000 సంవత్సరాలు పైగా ఆ పట్టణాన్ని నిర్మిస్తున్నాడు, బంగారుమయమైన పట్టణాన్ని నిర్మిస్తున్నాడు. ముత్యములతో రత్నములతో అలంకరింపబడిన పునాదులు గుమ్మాలు కలిగిన పట్టణాన్ని ఆయన నిర్మిస్తున్నాడు. చీకటి అయిన, సముద్రమైన, మరణమైన, దుఃఖమైన, ఏడ్పైన లేని పట్టణాన్ని ఆయన నిర్మిస్తున్నాడు. శాపగ్రస్తమైనది, ఏదీ ప్రవేశించలేని పట్టణాన్ని ఆయన నిర్మిస్తున్నాడు. గొర్రెపిల్లయే దీపముగా ఉండే ఆ గొప్ప పట్టణాన్ని ఆయన నిర్మిస్తున్నాడు. నిన్న మనం విన్నాం, ఆ శ్రేష్టమైన పట్టణం, నిలువరమైన పట్టణం. అవును ప్రియ సోదరి, ఆ పట్టణం మనకి ఎంత విశేషమైనది. ఆ పట్టణం కోసం, ఆ పట్టణము ఇంత విశేషమైనది. ఆ పట్టణము ప్రధాన సంఘము అనే పట్టణం ప్రధానమైన పట్టణమే కదమ్మా. ఈ పట్టణం కోసం, ఈ సంఘం కోసం అంత శ్రేష్టమైనది ఆయన నిర్మిస్తున్నాడంటే, దేవుని మహిమయే ఆ పట్టణములో ప్రకాశిస్తున్నదంటే సంఘం ఎంత ప్రధానమైనది కదా. అవును ప్రియ సోదరి, ఆ పట్టణము నీటి చెంత ఉన్న ఆబేలు అయితే అది ప్రధానమైన పట్టణమే. అందులో సువార్తీకులున్నారు, ఉపదేశకులున్నారు, కాపరులు ఉన్నారంటే అది ప్రధానమైన పట్టణమే. ఎన్నెన్ని రీతులుగా అది ప్రభు దృష్టిలో, ఆయన పిల్లల దృష్టిలో ఎంత ప్రధానమైన పట్టణం కదా. అవును ప్రియ సోదరి, ఇటువంటి ప్రధానమైన పట్టణాన్ని చులకనగా చూడకూడదు కదమ్మా.
ఇటువంటి ప్రధానమైన పట్టణమైన సంఘాన్ని గుచ్చి చెడ్డగా మాట్లాడకూడదు. అటువంటి ప్రధానమైన పట్టణం అని చెప్పబడిన సంఘాన్ని గుచ్చి నిరసన భావము మనము కనుపరచకూడదు. ప్రియ సోదరి, సంఘము పట్ల నీ వైఖరి ఎలా ఉన్నది? సంఘము నీ దృష్టిలో ప్రధానమైనదిగా కనిపిస్తుందా? ఆలోచించాలి. అంతేకాదు, మరొకటి కనిపిస్తుంది 19వ వచనము ఆఖరి మాట, యెహోవా స్వాస్థ్యము నీవెందుకు నిర్మూలము చేయదు అని చెప్పగా. అంటే ఇది యెహోవా స్వాస్థ్యము అని చెప్పి మనం చూస్తున్నాం. 5వదిగా ఇది యెహోవా స్వాస్థ్యము, ఆ పట్టణము యెహోవా స్వాస్థ్యము. నీటి యొద్ద ఉన్న పొలము, ప్రభువే వ్యవసాయకుడుగా ఉన్న ఆ పొలము అనే సంఘము, అది ప్రభు యొక్క స్వాస్థ్యము అని చెప్పి మనం చూస్తున్నాం. అది ప్రభు యొక్క స్వాస్థ్యము, అక్కడ సంగతులు విచారించే సంఘము, కాబట్టి అది ప్రధానమైనది, అది ఆయనకు స్వాస్థ్యము. అటువంటి పట్టణం కార్యాలు ముగించే పట్టణం, ప్రధానమైన పట్టణం, అది ఆయనకు స్వాస్థ్యమైన పట్టణం. ఎందుకు ఆయనకు స్వాస్థ్యం అమ్మా? అవును, సంఘము కొరకై ఆ ప్రియ ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు. రక్త విలువను బట్టి అమూల్యమైన రక్తముతో సంఘాన్ని కొన్నాడు. ఈ ఎదుట ఉన్న ఆనందము కొరకై ఆయన సిలువను సహించాడు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. అది ఆయన స్వాస్థ్యం. అందుకే మనము వాక్యంలో పేతురు పత్రికలో మనం చూస్తున్నాం, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. సంఘం ఎవరటమా? దేవుని సొత్తైన ప్రజలు, దేవుని స్వాస్థ్యం. ఆయన రక్త విలువ, రక్తముతో ఆయన కొన్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, తన స్వకీయ సంపాద్యముగా చేసుకున్నాడు. అమూల్యమైన రక్త విలువ సంఘానికి ఉన్నది. అవును ప్రియ సోదరి, అవును, మనము ఆయనకు అమూల్యమైన వారం, సంఘం ఆయనకు అమూల్యమైనది, సంఘం ఆయనకు స్వాస్థ్యం, ఆయన మనకు స్వాస్థ్యం. విశ్వసించుచున్న మనకు ఆయన అమూల్యమైన వాడు, మనము ఆయనకు అమూల్యమైన వారముగా స్వాస్థ్యముగా ఉన్నాం. అంతేకాదు, ఆమె యుక్తిగల స్త్రీ అని చూశాం, ఆమె పట్టణాన్ని గురించి మనం చూశాం, ఆమె ఉన్న ప్రజలు ఎలాంటి వారు? 19వ వచనం చూడండి అమ్మా, 19వ వచనం, నేను ఇశ్రాయేలునందు నిమ్మళస్తులలోను యథార్థవంతులలోను చేరికైన దానను. నేను ఇశ్రాయేలునందు నిమ్మళస్తులలోను యథార్థవంతులలోను చేరికైన దానను. ఎంత చక్కని విషయం కదమ్మా. ఆ పట్టణములో పురుషులేమి, స్త్రీలేమి, నిమ్మళస్తులు యథార్థవంతులు, యవనులు యవనురాన్రు, నిమ్మళస్తులు యథార్థవంతులు, వారికి చేరి వారిలో చేరికైనది యుక్తిగల స్త్రీ. కాబట్టి ఈమె కూడా నిమ్మళస్తురాలే, యథార్థవంతురాలే అని మనకు అర్థమవుతుంది కదా. అలాగైతే ఈమె సహవాసం ఎంత బాగుంది కదా. ఈ గుంపంతా కూడా నిమ్మళస్తులే, ఆ గుంపంతా కూడా యథార్థవంతులే, వారి మధ్య కేకలు లేవు, నిమ్మళస్తులు ఆ పట్టణ ప్రజలు. ఆమె సహవాసం చేస్తున్న ఆ పట్టణ ప్రజలు ఎలాంటి వారంటే, వారిలో కేకలు లేవు, వారిలో అరుపులు లేవు, వారిలో ఎగిరి పడడం లేదు, అల్లరి చేసేవారు లేరు, అక్రమంగా ప్రవర్తించేవారు లేరు, అమర్యాదగా ప్రవర్తించేవారు ఆ పట్టణంలో లేరు. అల్లరి చేసేవారు ఉన్నారా? అది వేరే గుంపు. కానీ ఈమె నిమ్మళస్తుల గుంపుకు చేరికైనదిగా కనబడుతుంది. అమ్మా, నీ సంగతి ఆలోచించు. నీలో నీవు ఎవరికి చేరికైన దాను? నీ సహవాసం ఎవరు, ఎటువంటి వారితో? నిమ్మళస్తులతో నీవు సహవాసమా? మర్యాదస్తులతో నీవు సహవాసమా? అవునమ్మా, నీ సహవాసము ఎవరితో? ఆ గుంపంతా కలహించే వాళ్ళే. ఆ వీధి అంటే, మేము కడపకొచ్చిన ప్రారంభ దినాల్లో ఒక వీధిని గురించి చెప్పుకునేవారు. ఆ వీధిలో వారందరూ అబ్బో కొట్లాడేవారు, అందులో ఉండేవారు. ఆమె గయ్యాలి, కొట్లాడేది, ఇలాంటి పేర్లు కొంతమందికి ఉన్నాయి కదమ్మా. ఆ వీధి వారు, ఆ ఇంటి వారు, అబ్బో ఆ గుంపు వారు, వారికి ఆ దగ్గరికి వెళ్ళేవారు వారందరూ కూడా అలాంటి వారే, అబ్బో వారి జోలికి పోవడం కష్టం అనే పరిస్థితి ఈ పట్టణస్తులలో లేదు.
ప్రియ సోదరి అటువంటి వారు ఉన్నారా? వారు వెలుపటి వారు, సంఘానికి వెలుపటి వారు. కానీ సంఘములో ఎవరున్నారమ్మా? సంఘములో నిమ్మలస్తులు ఉన్నారు, సంఘములో మర్యాదస్తులు ఉన్నారు, సంఘములో సమాధానంగా ఉండేవారు ఉన్నారు. వారి మధ్య అల్లరులు లేవు, వారి మధ్య అరుపులు లేవు, వారి మధ్య కొట్లాటలు లేవు, వారి మధ్య కేకలు లేవు, వారి మధ్య ఏ తొందరలు లేవు. వారందరూ నిమ్మలస్తులు, వారందరూ సమాధానంగా ఉండేవారు, వారందరూ నెమ్మది పరులు, వారందరూ నమ్రత గలవారు, వారందరూ నెనరు గలవారు, వారందరూ జ్ఞానవంతులు, వారు యుక్తి గలవారు. వారు ప్రియ సోదరి ఇటువంటి అనుభవం కలిగి ఉండడం ఎంత విశేషమైనది. అంతేకాదు వారు యథార్థవంతులట. నేను నిమ్మలస్తులలోనూ యథార్థవంతులతోనూ చేరికైనదానను. ఈమె యథార్థవంతులతో చేరికైనది. అవును, ఈమెలోనైనా, ఈమెతో సహవాసం చేసే వారిలోనైనా కుటిలత లేదు, మోసం లేదు, వేషధారణ లేదు, అబద్ధాలు లేవు, దగ లేదు, నటన లేదు, పైపై భక్తి లేదు. వారందరూ యథార్థవంతులు. ఇంగ్లీష్ లో ఫెయిత్ఫుల్ అని చెప్పబడింది. వారందరూ నమ్మకమైన వారు, నమ్మదగిన వారు. ఈమె యుక్తిగల స్త్రీ, అదే సమయంలో యథార్థవంతురాలు. కుయుక్తిలో యథార్థత లేదు. ఈమెలో ఉండేది కుయుక్తి కాదు, ఈమెలో ఉండేది యుక్తి, ఈమెలో ఉండేది జ్ఞానం, ఈమెలో యథార్థత ఉన్నది. యుక్తి పరురాలు కాని యథార్థవంతురాలు, జ్ఞానవంతురాలు కాని యథార్థవంతురాలు. ఈమె ఎవరితో కలుస్తుందో, ఈమెతో సహవాసం, ఈమె ఎవరితో సహవాసం చేస్తుందో, ఎవరింటికి వెళ్తుందో, ఎవరితో మాట్లాడుతుందో, లేక ఈమె దగ్గరికి ఎవరొస్తారో, వారందరూ కూడా నిమ్మలస్తులే, వారందరూ యథార్థవంతులే. అమ్మా, నీవు ఎవరితో చేరికైన దానం? బిక్రీ తన వెంట పనికి మాలిన వారిని వెంట పెట్టుకొని వచ్చాడు. బిక్రీ సహవాసం వేరు, ఆ బిక్రీ శవ వారి సహవాసం వేరు. వారు దావీదు మీద ద్రోహం చేసిన వారు, ఆ గుంపు వేరు. కానీ ఈ పట్టణంలో ఉండే వారి గుంపు, వారి సహవాసం చాలా విశేషమైనది కదమ్మా. అవును, నీటి యొద్ద ఉన్న పొలము, వాక్య సమృద్ధి ఉన్న సంఘములో నిమ్మలస్తులు ఉంటారు, యథార్థవంతులు ఉంటారు. సంగతులను సంఘ పెద్దలు నిర్ణయిస్తుండగా వారి నడిపింపులో చక్కగా సాగిపోతున్న సంఘం, కార్యాలు తలపెట్టి ముగించే సంఘం మాత్రమే కాదు, ప్రధానమైన పట్టణం, ప్రభు యొక్క స్వాస్థ్యమై ఉన్నటువంటి ఇటువంటి సంఘంలో ప్రజలు ఎలా ఉన్నారు? యథార్థవంతులుగా ఉన్నారు, సత్యవంతులుగా ఉన్నారు, నమ్మకస్తులుగా ఉన్నారు, యోగ్యులుగా ఉన్నారు, సాత్వికులుగా ఉన్నారు, నెమ్మది పరులుగా ఉన్నారు, నిమ్మలస్తులుగా ఉన్నారు, సమాధానం గలవారుగా ఉన్నారు, వారి మధ్య ఏ తొందరలు లేవు. అవును ప్రియ సోదరి, మన ప్రభు యథార్థత మీదనే దృష్టి ఉంచాడు. యథార్థవంతుల ఇల్లు ఆయన వర్ధిల్ల చేయవాడు. యథార్థత, మాటలలో యథార్థత ఉండాలి, ప్రవర్తనలో యథార్థత ఉండాలి. మనిషి ముందు ఎలాగున్నామో మనిషి లేనప్పుడు కూడా అలాగే ఉంటే దానిని యథార్థత అంటారు. కుటిలత మనలో ఉండకూడదు కదమ్మా. మోసం, అబద్ధాలు, దగ నటన, పైపై భక్తి మనలో ఏమాత్రం ఉండకూడదు. ప్రభు మన ఆంతర్యాన్ని చూస్తున్నాడు, మన అంతరంగ స్థితిని చూస్తున్నాడు. యథార్థమైన భక్తి, యథార్థమైన ప్రవర్తన మనం కలిగి జీవించడం చక్కని అనుభవం కదమ్మా. యథార్థతను గురించి దైవ గ్రంథంలో ఎన్నో విషయాలు మనం చూడగలం, కానీ సమయం సరిపోదు, దాటిపోదామమ్మా. తిబరే సముద్ర తీరాన అక్కడ ఒక గుంపు ఉన్నది, ఒక సహవాసం ఉన్నది. వెనుకంజ వేసిన వారి సహవాసం ఉంది కదమ్మా. ఏడుగురు ఉన్నారు, అందులో పేతురు ప్రముఖుడుగా ఉన్నాడు. పేతురు సహవాసంలో ఉన్న వీరందరూ కూడా వారు పేతురు మాటలకు లొంగిపోయారు. పేతురు ఏం చేస్తే అతని ప్రేరేపణకు లొంగిపోయారు, అతని మాటలకు లొంగిపోయి వీరందరూ కూడా ఏడుగురు సముద్రములోనికి వెళ్ళిపోయారు, దరికి దూరమైపోయారు. దరికి మాత్రమే కాదు, దరిన ఉన్న ప్రభుకి దూరమైపోయారు, చీకటిలోనికి పోయారు. ప్రభు లేడు, చనిపోయాడు, తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇంకా ప్రభు కనబడడనుకున్నారు, కానీ ప్రభు దరిన ఉన్నాడు కదమ్మా. ప్రభుకి దూరమైపోయారు, చీకటిలోనికి వెళ్ళిపోయారు,
సముద్రములోనికి వెళ్ళిపోయారు. అమ్మా, వారందరి సహవాసం ఒకటి. నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు? వెనుకంజ వేసిన వారితో సహవాసం చేస్తున్నావా? పేతురుతో వీరు సహవాసం చేశారు. పేతురు మాటకు లొంగిపోయారు. అందరూ సముద్రములోనికి వెళ్ళిపోయారు. అవునమ్మ, వెనుకంజ వేసిన వారు, తిరిగి వారందరూ పునరుద్ధరించబడ్డారులేండి. ఇంతకు ప్రియ సోదరి, మన అనుభవము ఎలా ఉన్నది? వెనుకంజ వేసిన వారి గుంప లేక నిమ్మలస్తుల గుంప, యథార్థవంతుల గుంప? అవునమ్మా, మనం యథార్థవంతులముగా నిమ్మలస్తులంగా సాగిపోదాం. దాని పట్టణము యొక్క ప్రాకారం గురించి మనం చూస్తున్నాం. ఆ పట్టణ ప్రాకారం చూడండి, 19వ వచనం. పదిహేను వచనం చదువుకుందాం. ఈ ప్రకారము వారు వచ్చి ఆబేల్ బేత్మయకాయందు బిక్రీని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారం ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి. ఈ పట్టణానికి ప్రాకారం ఉన్నట్టుగా కనబడుతుంది. పట్టణానికి ప్రాకారం ఉంది. ప్రాకారం ఉందంటే పట్టణానికి ఎంత భద్రత, పట్టణానికి ఎంత రక్షణ. అవును ప్రియ సోదరి, రక్షణయే ప్రాకారం అని చెప్పి యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. సంఘానికి కూడా ప్రాకారం ఉంది కదమ్మా. ప్రాకారం లేని సంఘం కాదు. సంఘానికి ప్రాకారం ఉన్నది. ఆ ప్రాకారము రక్షణ అను ప్రాకారం, రక్షణయే దాని ప్రాకారం అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఆ సంఘములో రక్షణ సువార్త వినబడుతున్నది. రక్షణ సునాద కీర్తనలు వినబడుతున్నాయి. రక్షణ పొందిన వారి కార్యాలు కనబడుతున్నాయి. వారి అనుభవాలు కనబడుతున్నాయి. వారి ప్రార్థన, వారి ఆరాధన, వారి వాక్య పరిచర్య, వారి ఆహార పరిచర్య, వారి కీర్తనలు, రక్షణ పొందిన వారి అనుభవాలు కనబడుతున్నాయి. ఆ సంఘములో మతస్థుల కార్యాలు కాదు, మతస్థులతో నిండినది కాదు. మీటింగ్కి వచ్చిపోయే వారితో నిండినది కాదు. చందాలిచ్చేవారు కాదు. కానీ రక్షణ పొందిన వారు వారు ఆ సంఘములో కనబడుతున్నారు. వారి విశ్వాసానికి రక్షణయే మరి ఆధారంగా ఉన్నది. ఆ అది అగ్ని నుండి తప్పించటకు ఆ రక్షణయే ఆధారంగా ఉన్నది. మహిమకు చేరుటకు ఆ రక్షణయే, ఆ ప్రాకారమే ఆధారంగా ఉన్నది. పరలోకంలో ప్రవేశించుటకు అది ఆధారంగా ఉన్నది. ప్రభువుని సమీపించడానికి, ప్రార్థించడానికి, ఆరాధించడానికి ఆ రక్షణయే ఆధారం. ఆ పట్టణానికి ప్రాకారం రక్షణ. ఆ రక్షణను ప్రాకారాన్ని బట్టి లోపల ఉన్న వారిని వెలుపలి వారి నుండి ప్రత్యేకపరుస్తుంది కదమ్మా. అవును, రక్షణ ప్రాకారం ఉన్న ఆ సంఘములో ఉన్న వారికి భద్రత ఉన్నది, నిత్య భద్రత ఉన్నది, నిత్య రక్షణ ఉన్నది, నిత్య విమోచన ఉన్నది. ప్రియ సోదరి, ఎంత విశేషమైనది. అసలు ఆయనే మన రక్షణ అయి ఉన్నాడు. ఆయనే మనకు ప్రాకారమై ఉన్నాడు. ఆయనే మనకు కోట అయి ఉన్నాడు. ఆయనే మనకు భద్రత అయి ఉన్నాడు. ఆయనే మనల్ని ప్రత్యేకపరిచేవాడుగా కనబడుతున్నాడు. అవును, ప్రాకారం ఉంటే ప్రత్యేకత, ప్రాకారం ఉంటే భద్రత. అవును, అనుభవం కలిగి సాగడానికి ప్రభు తన కృప మనకు అనుగ్రహించుగాక. 5వదిగా మనం గమనించినట్లయితే ఆ పట్టణంలో శత్రువు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇటువంటి పట్టణములో శవ పనికి మాలిన వారి ప్రవేశం కలిగింది కదమ్మా. ఈ అధ్యాయము మొదటి నుండి చదివితే అర్థమవుతుంది, కానీ సమయం సరిపోదు, మీరు తర్వాత చదువుకోండి. ఇటువంటి పట్టణములో శవ ప్రవేశించాడు. పనికి మాలిన వారి ప్రవేశం, శత్రువు యొక్క ప్రవేశం. ఆ పట్టణములో శత్రువు ప్రవేశించాడు. పనికి మాలినవాని ప్రవేశం, దావీదు మీద ద్రోహం చేసిన వాని ప్రవేశం, దైవజనుల మీద ద్రోహం చేసిన వాని ప్రవేశం. ప్రభు యొక్క హృదయానుసారుడైన దావీదు మీద ద్రోహం చేసిన వాడు, దేవునికి ప్రియుడైన దావీదు మీద ద్రోహం చేసిన వాని ప్రవేశం. ఇటువంటి దావీదుకు విరోధముగా, ఇటువంటి మంచి ఆత్మీయుడైన దావీదుకు విరోధముగా ప్రజలను రేపిన వాని ప్రవేశం. వారి ప్రవేశంతో నిమ్మలస్తుల మధ్య, యథార్థవంతుల మధ్య గలిబిలి ఆందోళన ప్రవేశించింది కదమ్మా. ఆ వారి ప్రవేశంతో పట్టణ ప్రాకారం అపాయములో ఉన్నది. పట్టణం అపాయములో ఉన్నది.
ప్రాకారం ఎదుట ముట్టడి వేయబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రాకారము కొట్టబడుతున్నది. అవును ప్రియ సోదరి, ప్రాకారము కొట్టబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ యుద్ధ వాతావరణం కనబడుతుంది, పట్టణములో మరణ భయం కనబడుతుంది. ప్రియ సోదరి, ఈనాడు ఆ పట్టణాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం, కానీ సంఘం అనే పట్టణం, సంఘం అనే పట్టణములో ఇటువంటి శవ ప్రవేశించాడా? అవును ప్రియ సోదరి, చక్కగా సాగుతున్న సంఘం, నీటి యొద్ద ఉన్న సంఘం, వాక్య వెలుగులో నడుచుకుంటున్న సంఘం, వాక్య సమృద్ధి ఉన్న సంఘం, సంగతులు విచారించే సంఘం, కార్యాలు జరిగించే సంఘం, ప్రధానమైన పట్టణం, ప్రధానమైన సంఘం, ప్రభు యొక్క స్వాస్థ్యమైన సంఘం, విమలస్తులతో యథార్థవంతులతో కూడిన సంఘం, ఆత్మీయులతో ప్రార్థనాపరులతో కూడిన సంఘం, రక్షణ పొందిన వారితో కూడిన సంఘం, ఆ కార్యక్రమాలలో, ఆత్మీయమైన కార్యక్రమాలలో సాగుతున్న సంఘం, అటువంటి సంఘములో శవ ప్రవేశించాడు. ప్రియ సోదరి, ఈ శవ సాతానుకి చక్కని పోలికగా కనబడుతున్నాడు. అవునమ్మా, ఇటువంటి శబల వంటి వారు ప్రవేశించడం ద్వారా సంఘానికి నష్టం కదమ్మా. శవ ప్రవేశించడం ద్వారా సంఘానికి ఎంత కీడు, సంఘానికి ఎంత నష్టం, సంఘములో ఎంత గలిబిలి, సంఘములో ఎంత అసమాధానం, సంఘములో ఎంత బాధకరమైన సంగతులు. అవునమ్మా, అందుకే ఏదైనా వేరు, ఏదైనా మొలిచి అనేకులను కలవరపరచకుండా అని పౌలు అంటున్నాడు. అవును ప్రియ సోదర, చేదైనా వేరు మన మధ్య ప్రవేశించిందా? ఆ శవ ప్రవేశించాడా? సాతాను ప్రవేశించాడా? వాడి కార్యాలు జరుగుతున్నాయా? సంఘములో ఏదైనా ఇటువంటి పనులు జరుగుతున్నాయా? సంఘములో గలిబిలి ప్రారంభమైందా? సంఘములో అసమాధానం ప్రారంభమైందా? సంఘములో ఏమైనా తొందరలు జరుగుతున్నాయా? అవును, ఆ పట్టణములో శత్రువు. అందుకే ప్రభు అన్నాడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే 18వ వచనంలో, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సంఘం ఎదుటనే పాతాళలోక ద్వారములు ఉన్నాయి కదమ్మా. పాతాళలోక ద్వారములు సంఘం ఎదుటనే ఉన్నాయి, కానీ సంఘములో ప్రవేశిస్తే సంఘానికి ఎంత నష్టం, సంఘానికి ఎంత కీడు, సంఘములో ఎంత గలిబిలి, సంఘములో ఎంత అసమాధానం. ప్రియ సోదరి, అటువంటి పరిస్థితుల్లో ఆ పట్టణములో శత్రువు, 6వదిగా ఆ పట్టణములో యుక్తి గల స్త్రీ యొక్క కేక వినబడుతుంది కదమ్మా. ఆమె కేక వేస్తుంది, ప్రాకారం ఎక్కింది, ప్రాకారం ఎక్కి ఆమె మాట్లాడుతుంది కదమ్మా. ఆమె 16వ వచనంలో యుక్తిగల స్త్రీ, యుక్తిగల యొక్క స్త్రీ ప్రాకారం ఎక్కి యోవాబుతో మాట్లాడుతుంది. యుక్తిగల స్త్రీ యొక్క కేక ఇక్కడ కనబడుతుంది. సంఘం ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు కేకలు వేసే స్త్రీలు కావాలి, యుక్తిగల స్త్రీలు కావాలి, ప్రాకారం ఎక్కే స్త్రీలు కావాలి, యుక్తి కలిగి మాట్లాడే స్త్రీలు కావాలి, నిమ్మలస్తులైన స్త్రీలు, యథార్థవంతులైన స్త్రీలు, యుక్తిగల స్త్రీలు, ప్రాకారం ఎక్కే స్త్రీలు కావాలి. ప్రాకారం ఎక్కడం అంటే కనిపెట్టడం కదమ్మా, కనిపెట్టే స్థలం, కనిపెట్టే స్థలం. ప్రార్థనలో కనిపెట్టేవారు కావాలి, ప్రభుకి మొరపెట్టేవారు కావాలి. ఇటువంటి వారి మీదనే సంఘ క్షేమం ఆధారపడి ఉంది, సంఘం యొక్క భద్రత ఆధారపడింది. అవునమ్మా, ప్రసంగికులు ఉండవచ్చు, స్వార్థికులు ఉండవచ్చు, ఉపదేశకులు ఉండవచ్చు, పరిచర్య చేసే వారు ఉండవచ్చు, దాతృత్వం గల వారు ఉండవచ్చు, ఎన్నో కార్యాలు జరిగించే వారు ఉండవచ్చు, కానీ సంఘ క్షేమం ముఖ్యంగా దేని మీద ఆధారపడిందమ్మా? ప్రార్థన మీద ఆధారపడింది. ఆ ప్రార్థించే వారిలో నీవు ఒక యుక్తిగల స్త్రీగా, ప్రాకారం ఎక్కే స్త్రీగానే ఉన్నావా, మొరపెట్టే స్త్రీగానే ఉన్నావా, కేక వేసే స్త్రీగా ఉన్నావా, కనిపెట్టే స్త్రీగానే ఉన్నావా? అవును ప్రియ సోదరి, ఇలాంటి వారి ద్వారా సంఘానికి ఎంత క్షేమమో. అవునమ్మా, ఈ శవ సంఘము నుండి వెళ్ళిపోవాలంటే, ఈ శవ కార్యాలు సంఘములో జరగకుండా ఉండాలంటే, సంఘములో నెమ్మది ఉండాలంటే, సంఘములో సమాధానం ఉండాలంటే, సంఘములో ఐక్యత ఉండాలంటే, సంఘములో ప్రేమ ఉండాలంటే, ప్రాకారం ఎక్కి కేక వేసేవారు కావాలి, మొరపెట్టేవారు కావాలి, ప్రభు సన్నిధిలో సంఘం కోసం చేతులెత్తేవారు కావాలి. అమ్మా, నీ కుటుంబం కోసం ప్రార్థించు, నీ భర్త కోసం ప్రార్థించు, నీ పిల్లల కోసం ప్రార్థించు. ప్రార్థించే తల్లిగా ఉండడం, ప్రార్థించే భార్యగా ఉండడం కుటుంబానికి ఎంతైనా అవసరం, ఆ కుటుంబానికి ఎంతైనా ఆశీర్వాదం. అదే సమయంలో సంఘం కోసం
ప్రాకారమే సోదరిగా ఉన్నావా సంఘములో ఏదో సమస్య ప్రవేశించింది ఏదో గలిబిలి ప్రవేశించింది ఏదో తొందర ప్రవేశించింది ఏదో అసమాధానం ప్రవేశించింది ఏదో సడుగు ఏదో సంశయం ఏదో గలిబిలి ఇటువంటి పరిస్థితుల్లో గాసిప్ చేయడం కాదు ఆ సోదరి ఈ సోదరి కలిసి ముచ్చట్లు చెప్పుకోవడం కాదు ఆ సంగతి ఈ సంగతి మాట్లాడుకోవడం కాదు ఒకటి నుండి ఒకరికి దాటి వేసుకోవడం కాదు కానీ ఏం చేయాలమ్మా యుక్తిగల స్త్రీలంగా మనము కేక వేసేవారంగా ఉండాలి ప్రాకారం ఎక్కేవారంగా ఉండాలి కన్నీరు కార్చేవారంగా ఉండాలి సంఘం కోసం చేతులెత్తేవారు ఉండాలి అవునమ్మా యెరూషలేమా నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేతన నేర్పును మరచును యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించుడి సంఘం యొక్క క్షేమం కొరకు ప్రార్థించాలి సంఘం యొక్క సమాధానం కొరకు ప్రార్థించాలి ఐక్యత కొరకు ప్రార్థించాలి అవును ఇటువంటి వారి మీద సంఘం యొక్క క్షేమము భద్రత ఆధారపడింది తన పట్టణస్థులతో మాట్లాడింది ఆ తర్వాత ఇక్కడ శత్రువు యొక్క అంతిమ తీర్పు కనిపిస్తుంది కదమ్మా శత్రువు యొక్క పతనం కనిపిస్తుంది అవును చివరికి విజయము ఎవరిదో కూడా మనం ఇక్కడ చూస్తున్నాం కదమ్మా ఆ శబ యొక్క తల తెగనరికి క్రింద వేయబడింది అప్పుడు యోవాబు అతని సైన్యము పట్టణాన్ని విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం శబలున్నంత వరకు సంఘానికి క్షేమం లేదు శబ తన వెంట అల్లరి గుంపును తయారు చేశాడు కదమ్మా ఆ గుంపంతటికి లీడర్ ఆ శబ ఒక రకంగా సాతానుకు పోలికగా ఉండగా సాతాను కార్యాలకు సంఘములో చోటు లేకుండా చూడాలి యుక్తిగల స్త్రీలు ప్రార్థించే స్త్రీలు ప్రాకారం ఎక్కే స్త్రీలు ఉంటే వాడు భయపడి పారిపోతాడు వెళ్ళిపోతాడు వాడికి చోటుండదు అవును ఇటువంటి స్త్రీల ద్వారా సంఘానికి నెమ్మది ఇప్పుడు ఏబేలు పట్టణం నెమ్మదిగా ఉంది కదమ్మా అవును ప్రాకారము కొడుతున్నారు ప్రాకారం పడగొట్టాలని చూస్తున్నారు పట్టణాన్ని నాశనం చేయాలని ప్రజలను నాశనం చేయాలని చూశారు కానీ అంతిమ విజయము సంఘానిదే కదమ్మా పట్టణానికే విజయము శబ తల తెగవేయబడింది క్రింద పడవేయబడింది అవును సాతానును మన కాళ్ళ క్రింద ఆయన శీఘ్రముగా చితక త్రొక్కింపబోతున్నాడు సంఘానికి అంతిమ విజయం కదమ్మా పాతాళలోక ద్వారములు దానియుదుట నిలువ నేరము అని మత్తయి సువార్త 16:18 మనం చూస్తున్నాం అంతిమ విజయం సంఘానిదే ఆ రీతిగా సంఘ క్షేమం కోసం చేతులెత్తే వారంగా ఉందాం మొరపెట్టే వారంగా ఉందాం కేకలు వేసే వారంగా ఉందాం ప్రాకారం ఎక్కే వారంగా ఉందాం ప్రార్థనలో కనిపెట్టే వారంగా ఉందాం శబ సంఘములో లేకుండా పని కార్యాలు సంఘములో లేకుండా మనము పోరాడేవారముగా ప్రార్థనలో పోరాడేవారముగా యుక్తిగల స్త్రీలముగా ఉండడానికి ప్రభు తన కృప అంగలార్చే స్త్రీలంగా ఉండడానికి ప్రభు తన కృప మనకు అనుగ్రహించును గాక ప్రభు ఈ కొద్ది వాక్యాన్ని మన ఆత్మల క్షేమం కోసం దీవించు